Praise the Lord. యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నమ్మున మీ అందరికీ వందనాలు. సాతాను యేసు ప్రభువుని శోధించుట గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1-13 వచనములు చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టెల వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అదేవనికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపో